ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో ప్రజలు ప్రమాదపుటంచినా ప్రయాణం చేస్తున్నారు. గుండి వాగుపై నిర్మిస్తున్న వంతెనే దశాబ్దాల కాలంగా అసంపూర్తిగానే ఉంది. తాత్కాలికంగా వేసిన రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు ఆసిఫాబాద్ కు రావడానికి దెబ్బలపై ప్రమాదపుటంచినా ప్రయాణిస్తున్నారు. వంతెన నిర్మాణాన్ని ప్రారంభించి దశాబ్దంలో కావస్తున్నప్పటికీ పిల్లర్ల దశను వీడలేదు. ప్రతి ఏటా గుండి గ్రామ ప్రజలే కాకుండా నందుబ చోరుపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు వాగు ఉప్పొంగి ప్రవహించినప్పుడల్లా వాంకిడి మండలం కమాండ్ మీదుగా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆసిఫాబాద్ కు రావాల్సి వస్తోంది. కేవలం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామ ప్రజలు వంతెన లేని కారణంగా 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఆయా గ్రామాల్లో వైద్య సమస్యలు తలెత్తితే 108 వాహనం రావడానికి సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెప్పల సహాయంతో గుండి పెద్దవాగుపై నుంచి తెప్పలపై వస్తున్నారు. గతంలో తెప్పలు సైతం గల్లంతైన సంఘటనలు ఉన్నాయి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనీసం 108 కూడా రాలేని పరిస్థితి ఉంటుందని, వర్షాకాలం సరైన మార్గం లేక గత 10 ఏళ్లలో సుమారు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గుండి వాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వాళ్ళు వచ్చేస్తారు ఇక. బట్టి 20 సంవత్సరాలు అవుతున్నది, ఇంతవరకు బ్రిడ్జ్ అయితే లేదు. రాజుగారి నాయలకు దిగ్గు సరం ఉండి మాకు గుండికి రావాలి.